మేడారం సమ్మక్క సారక్క జాతరకు అమ్మవారి గద్దెల వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ రానున్న మేడారం జాతర కోసం రెడీ అవుతుంది. మేడారం జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో అన్న అంశాలపై రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్తో మా సీనియర్ కరస్పాండెంట్ వేరు ఫేస్ టు ఫేస్. ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా జాతరకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే భద్రతతో కూడిన ప్రయాణం చేయాలని ఇందుకోసం ప్రత్యేక బస్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పి ఆర్టీసీ చెప్తుంది. మనతో పాటు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు మేడారం కోసం ఎన్ని బస్సులు రెడీ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందాం. సార్, ఈ మేడారం జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు ఆర్టీసీ నుంచి చేస్తున్నారు ఏంటి? ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే మేడారం జాతర ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యంగా 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఇంపార్టెంట్ డేస్. 5వ తారీఖు 5th ఫిబ్రవరి నాడు సారలమ్మ అమ్మవారు గద్దెపైకి వస్తుంది. దట్ ఈస్ బుధవారం. గురువారం 6వ తారీఖు నాడు సమ్మక్క అమ్మవారు గద్దెపైకి వస్తుంది. 7వ తారీఖు నాడు మొక్కులు తీర్చుకుంటారు. 8వ నాడు దేవతల వనప్రవేశం జరుగుతుంది. సో 5 నుండి 8 వరకు మెయిన్ ఇంపార్టెంట్ డేస్. బట్ జాతర రష్ ట్రాఫిక్ 2nd ఫిబ్రవరి నుండి అత్యధికంగా ఉంటుందనే ఉద్దేశంతో 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు హైదరాబాద్ నుండి డైరెక్ట్గా మేడారం వెళ్ళి దర్శనం చేసుకోవడానికి బస్సులను ప్లాన్ చేయడం జరిగింది. ఈ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు 500 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేశాము. పోయిన సంవత్సరం 375 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము ఈ 500 బస్సులు ఆపరేట్ చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. బసెస్ను కూడా ప్లాన్ చేసుకున్నాం. తర్వాత ఎంజీబీఎస్ జేబీఎస్ నుండే కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ నుండి మియాపూర్, కేపీహెచ్బి, జగద్గిరిగుట్ట, ఉప్పల్ క్రాస్ రోడ్స్, దిల్సుఖ్ నగర్, లాల్ దర్వాజా, నేరెడ్మెట్ లాంటి ప్రాంతాల నుండి కూడా బస్సులను ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా అంటే ఈ మేడారం జాతరం కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నారు, ఛార్జీలు ఎలా ఉన్నాయి దానిపై కూడా మీరు చెప్పండి. ఏంటంటే మేడారం జాతరకు ప్రతిసారి చేసినట్టే స్పెషల్ ఛార్జెస్ ప్రధాన కార్యాలయం వారు ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. సో ఇక్కడ నుండి ఎంజీబీఎస్ నుండి ఎక్స్ప్రెస్ బస్కు 440 రూపాయలు, డీలక్స్ నుండి 480 రూపాయలు, సూపర్ లగ్జరీకి 550 రూపాయలు, రాజధానికి 710 రూపాయలు, గరుడా ప్లేస్కి 860 రూపాయలు ఛార్జీలుగా ఫిక్స్ చేయడం జరిగింది. ఇవి జాతర కోసం ప్రత్యేకంగా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ముఖ్యంగా జాతర అనగానే భారీ ఎత్తున తరలి వస్తుంటారు, వివిధ మార్గాల గుండా అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాటిని అంటే ఏవైతే ప్రైవేట్ వాహనాల ద్వారా కొంతమంది కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు నివారించేలా అలా ప్రైవేట్ వాహనాలను నిరోధించేలా కూడా ఆర్టీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఏంటంటే ఈ పోలీస్ వారి సహకారంతో, తర్వాత మోటార్ వెహికల్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ బసెస్ అత్యధికంగా ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాఫిక్ జామ్స్ కాకుండా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ చాలా దాదాపు 1 కోటి కంటే ఎక్కువ మంది భక్తులు మేడారం వస్తారని అంచనా. ఈసారి 1.3 కోటి మంది భక్తులు మేడారం దర్శించుకుంటారనేది అంచనా ఈ సంవత్సరం. సో ఇంత రద్దీగా ఉండే సమయంలో అన్నిటికంటే సురక్షితమైన ప్రయాణం బస్సు ప్రయాణమే. సౌకర్యవంతం కూడా ఆల్ టైప్స్ ఆఫ్ బస్సెస్, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సెస్ను కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. బస్సెస్లో వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత వేరే ప్రత్యేకమైన పోలీసు వాళ్ళు, తర్వాత ఆర్ఎన్బి వాళ్ళు ప్రత్యేకమైన రూట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడారానికి. సో రెగ్యులర్గా వెళ్ళే జీపులు, ఆటోలు ఆ రూటు కాకుండా ఆర్టీసీకి సెపరేట్గా ఒక రూటు, ఎక్స్క్లూజివ్ రూట్ ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్స్ లేకుండా అతి తక్కువ టైంలో భక్తులు అమ్మవార్ల గద్దెల దగ్గరికి వెళ్ళొచ్చు, వారి అమ్మవార్ల దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ నెల 26న కూడా ఏర్పాటు చేసినట్టున్నారు జాతర, దాని గురించి కూడా ఏంటంటే ఈ 2వ తారీఖు నుండి జాతర రద్దీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ జాతర కంటే ముందు ఆదివారం 26వ తారీఖు నాడు ఎక్కువగా రద్దీ ఉంటుందని అంచనా వేసి 26 నాడు కూడా 40 బస్సులు హైదరాబాద్ నుండి ఆపరేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 26 నాడు కూడా వివిధ ప్రాంతాల నుండి బస్సులను ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేశాము. 26 నాడు కూడా రిజర్వేషన్ ఫెసిలిటీ 40 బస్సులు ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో వాటికి రిజర్వేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు 500 బస్సులను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశాము. అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ప్రతి ఇంపార్టెంట్ పాయింట్లో డిపో మేనేజర్ స్థాయి అధికారి ఉండి పర్యవేక్షణ చేస్తారు.
మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆర్టీసీ మేడారానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా మామూలుగా అయితే మేడారానికి ప్రత్యేకంగా బస్సులు నడవవు, కాబట్టి మేము ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నాం, కాబట్టి ప్రత్యేక ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నాం. ఇది కూడా రేట్ అనేది ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి ఆర్టీసీ ఆర్ఎం గారు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే భక్తులు సురక్షితమైన ప్రయాణం చేయాలనుకుంటే ఆర్టీసీలో వెళ్ళండి అని చెప్పి కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ మల్లేష్తో వేణు రాజ్ న్యూస్ హైదరాబాద్.